వైసీపీ ఏర్పాటు చేయకు ముందు ఒక స్ట్రాంగ్ లేడీగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించి జగన్ ఈ నిర్ణయం తీసుకోవడం రాష్ట్రానికి ఇప్పుడు ఎంతో ఉపయోగపడిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైఎస్ జగన్ పార్టీ కోసం కష్టపడిన తీరును వివరించారు. అధికారంలోకి వచ్చిన తక్కువ సమయంలోనే 90% హామీలను నెరవేర్చిన ఘనత వైఎస్ జగన్ దే అన్నారు. సోనియా గాంధీ అంటే చాలా స్ట్రాంగ్ లేడీ అని చెప్పనేవాళ్ళు. ఆ రోజు ప్రజల కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీని ఎదిరించి ఆ రోజు ఈ పార్టీని పెట్టి, ఈరోజు ప్రజల్లోంచి పుట్టిన పార్టీ ఏదైనా ఉందంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో అది వైఎస్ఆర్ సిపి అని చెప్పి మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. అదే కనుక ఆ రోజు పదవుల కోసం కనుక సోనియా గాంధీ గారి దగ్గర ఉంటే కనుక అది కాదనుకొని ఈరోజు 16 నెలలు అక్రమంగా కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వేధించారు. అయినా కానీ ఎక్కడ ఆయన బాధపడిన పరిస్థితి లేదు. చిరునవ్వుతో కష్టాలను కూడా చిరునవ్వుతో స్వాగతం పలుకున్నాడు. అదేవిధంగా 14 నెలలు మండుటి ఎండలో కావచ్చు, వానలో కావచ్చు, చలిలో కావచ్చు పాదయాత్ర చేసి ప్రజల నుంచి అన్ని సమస్యలు తెలుసుకొని దాన్ని మొదటి సంవత్సరంలోనే ఏదైతే పాదయాత్రలో చూసి వాగ్దానాలు ఇచ్చారో వాటన్నిటిని కూడా 90% పూర్తి చేసిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో, భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియపరచుకుంటున్నాను. అటువంటి నాయకుడి పరిపాలనలో ఈ ఆంధ్ర రాష్ట్రం చాలా సుభిక్షంగా అటు రైతులు కానీ ఇటు విద్యార్థులు కానీ ఇటు ప్రతి ఒక్కరికి కూడా సుభిక్షంగా ఉండే విధంగా పరిపాలన విధానం ఉందని చెప్పని సగౌరవంగా తెలియపరచుకుంటూ ఈరోజు పార్టీ యొక్క ఆవిర్భావ దిన సందర్భంగా అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియపరచుకు సెలవు తీసుకుంటున్నాను.